హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ద గ్రోవర్. దిస్ ఈజ్ జానకి. ఈరోజు నేను మీకు ఈ చమ్మకాయలు ఎలా పెంచుకోవాలనే చూపిస్తానండి. దీన్ని చమ్మకాయలు అంటారు, తమ్మకాయలు అంటారు, సమ్మకాయలు అంటారు. మీరు ఏమంటారు, మీరు ఎలా పిలుస్తారో దీన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఇంగ్లీష్లో అయితే స్వాట్ బీన్స్ అని అంటారు. ఇవి ఫ్యాబేసియకి చెందిన, అంటే మన బాటనీలో ఫ్యాబేసియ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్ అన్నమాట. ఇది దాని బడ్ అన్నమాట. సో వైలెట్ కలర్లో ఫ్లవర్స్ పూస్తాయండి, అది ఫ్లవర్ బడ్. అండ్ ఇది నేను ఆన్లైన్లో సీడ్స్ పర్చేస్ చేశాను. నాకు 10 సీడ్స్ వచ్చాయండి. 10 సీడ్స్ వస్తే దాంట్లో నేను ఎన్ని పెట్టినా సరే నాకు ఏది కూడా నాకు గ్రో అవ్వలేదు. సో 10 సీడ్స్లో ఓన్లీ ఒక్క సీడ్ మాత్రమే, 3 సీడ్స్ పెడితే 3 సీడ్స్లో ఓన్లీ ఫైనల్గా ఒక్క సీడ్ మాత్రమే గ్రో అయింది. అండ్ గ్రో అయిన దాన్ని నేను జాగ్రత్తగా, అంటే డైరెక్ట్గా నేను భూమిలోనే పెట్టేశాను అన్నమాట. ఇది దాని మొదలు. సో ఇక్కడ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ప్లాంట్ అనేది. సో ఇక్కడే పెట్టేశాను, డైరెక్ట్గా ఇక్కడే పెట్టాను. అండ్ పక్కన ఇలా ఒక స్టిక్ సపోర్ట్ పెట్టాను దానికి. సో అది గ్రో అయ్యి ఇలా పెద్దగా వచ్చింది. అండ్ ఈ ఒక్క సీట్ని నేను చాలా భద్రంగా కాపాడుకున్నాను, ఎందుకంటే ఇంకా ఈ వెరైటీ ఎప్పుడో మా మదర్ వాళ్ళ చిన్నప్పుడు, అంటే 95 కంటే ముందు వాళ్ళు, 1980s వాళ్ళు ఎక్కువ ఈ వెజిటబుల్ తినేవాళ్ళు. అండ్ ఇది వంకాయలో వేసుకున్నా కానీ లేదంటే ఉట్టిగా మసాలా కూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ సమ్మకాయ రెసిపీ ఎట్లా చేయాలి, అంటే ఎలా కుక్ చేయాలనేది కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. చూసారా ఒక్కొక్క కాయ ఎంత బారుగా గ్రో అయిందో. అండ్ ఇది చూడండి, ఇవి ఫ్లవర్స్, ఇలా బ్లూమ్ అయిన ఫ్లవర్స్, ఇలా గుత్తులు, ఇలా ఒక గుత్తి, ఇలా రెండవది, అండ్ ఇలా థర్డ్, ఇంకా మీకు లోపల కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, ఐ హోప్ ఫోర్త్. సో ఇట్లా మీకు ఎక్కడికక్కడ బంచెస్గా ఇవి గ్రో అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక బంచ్ని చూడండి, ఇలా బంచెస్గా తయారవుతూ ఉంటుంది మీకు. ఒక్కొక్క గెలకి ఇలా నియర్లీ 4 to 5 వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేవి ఇలా రావడం జరుగుతుంది మీకు, స్వాట్ బీన్స్ అనేవి. సో ఒక్కసారి ఇట్లా ఫుల్గా గ్రో చేసుకోవడానికి మీరు ప్లేస్ ఇవ్వాలి వాటికి, అంటే పాకడానికి ఎక్కువ ప్లేస్ ఇస్తే. చూడండి, ఇది ఇంతకుముందు మన బీరపందిరి, బీర మొక్కలన్నీ కోతులు పాడు చేసేయడం వల్ల ఇంక ఈ పందిరి అంతా ఖాళీ అయిపోతే మేము దీన్ని స్వాట్ బీన్స్ కోసం వదిలేసాం. లీవ్స్ మాత్రం మన చుక్కుడు ఆకులకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇలా ఉంటాయి లీవ్స్, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అండ్ సీడ్ కూడా, సీడ్ సైజు ఇంత ఉంటుందండి సీడ్. సో ఒకేసారి మనకి జర్మినేట్ అవ్వదు, దాన్ని సోక్ చేసి మనం దాన్ని కోకోపీట్ లాంటి దాంట్లో, అంటే ఈజీగా బయటికి ఓపెన్ అప్ అయ్యేలాంటి సాయిల్ మనం ఇస్తే దానికి ఈజీగా గ్రో అవుతుంది. అండ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కింద నేను మంచి సాయిల్ ఇది, అలానే వర్మీ కంపోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా డైలీ వాటరింగ్ చేయాలి దీనికి. ఇవి ఫ్యాబేసియ ఫ్యామిలీకి చెందినవి కాబట్టి మన నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట, ఎక్కువ నైట్రోజన్ ఉండేవి, అంటే మా పేడ ఎరువు కానీ ఇంకా ఆవు పేడ కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్లో కూడా మనకి ఎక్కువ ఉంటుంది. కిచెన్ కంపోస్ట్లో కూడా నైట్రోజన్ కాంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. చూసారా, ఇలా బంచెస్గా మనకి కాయాలంటే మాత్రం మనం నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మనకి ఈ ఫ్రూటింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి కాదు, చుక్కుడు జాతికి వేటికైనా కూడా నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి. అలానే ఫుల్ సన్లైట్ ఉండాలి. ఇది కనుక ఫుల్ సన్లైట్ ఉంటే మనకి ఎవ్రీ ఇయర్ కాస్తాయంటండి, అంటే ఇయర్ ఫుల్, సంవత్సరం అంతా కూడా కాస్తూనే ఉంటాయంట. అండ్ అలానే ఏదో ఒక కాయ మనం సీడ్స్ వదిలేసుకుంటే నెక్స్ట్ సీజన్కి కూడా మనం పెట్టుకుని గ్రో చేసుకోవడానికి ఉంటుందన్నమాట, సీడ్స్ కొనుక్కోకుండా. అండ్ ఈ ఫ్రూట్లను చూసారా, నాకు తెలిసి 10 to 12 సెంటీమీటర్స్ ఉంటుందండి ఇది. అండ్ దీనిలోనే లోపల వైట్ సీడ్, రెడ్ సీడ్, టూ డిఫరెంట్ సీడ్స్ ఉంటాయని కూడా నాకు మన ఫాలోవర్స్లోనే, మన ఫ్యామిలీలోనే, మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు చెప్పారు. అండ్ ఇది మాత్రం లోపల వైట్ సీడ్స్ ఏనండి, వైట్ సీడ్స్ ఉన్న అది మాత్రమే.
అండ్ మీరు ఇలాంటి వెరైటీ మీరు కంపల్సరీ గ్రో చేసుకోవాలని నేను అంటాను. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్లో కన్నా అన్ని వెజిటబుల్స్ మనం టేస్ట్ చేయాలి, అండ్ మనం ఆర్గానిక్గా గ్రో చేసుకునే పండించుకున్న వాటి రుచి ఎంతో బాగుంటుంది. అండ్ ఇలాంటి అంతరించిపోయే కూరగాయలని అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మలు అమ్మలు నాన్నలు తిన్న వెజిటబుల్స్ ఇప్పుడు మనం తినట్లేదు. ఇలాంటి వెజిటబుల్స్ మనం కూడా మనం తినాలి, అలానే మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా మనం దీన్ని పాస్ అవుట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. అది వారసత్వ పరంగా ఆస్తులే కాకుండా ఇలాంటి ఫుడ్కి సంబంధించిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మన పెద్దవాళ్ళు తిన్నవే మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ అవుట్ చేస్తేనే వాళ్ళకిలాగా మనం కూడా హెల్తీగా ఉంటామని నేను అనుకుంటున్నాను అని నా ఒపీనియన్. అలానే మనం చేయాలి కూడా. అండ్ ఇది మా మదర్ చెప్పడం వల్ల నేను చాలా ఆన్లైన్ వెబ్సైట్స్లో సర్చ్ చేసి అమెజాన్లో కానీ ఇంకా చాలా వాటిలో సర్చ్ చేస్తే నాకు ఎక్కడో దొరికింది ఇది. సో నాకు వెబ్సైట్ కూడా ఐడియా లేదు, నేను మీకు ఒకసారి సెర్చ్ చేసి చెప్తాను. అండ్ అట్ లాస్ట్ దొరికింది. అండ్ గ్రో చేయడానికి కూడా నాకు చాలా ఎక్కువ నేను టెన్స్ ఫీల్ అయ్యాను. ఏంటి ఇది గ్రో అవ్వట్లేదు, వెంటనే జర్మినేట్ అవ్వకపోవడం అనేది చాలా సీడ్స్ పోవడం, ఒక 10లో 9 పోయాయి అంటే ఇంకా ఓన్లీ ఒకటే గ్రో అవ్వండి. ఆ అయిన దాన్ని కాపాడుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అండ్ ఇలా మీరు స్టిక్ సపోర్ట్ ఇచ్చుకుంటే అది ఇలా మనకి పందిరి పైకి పాకుతుంది. అండ్ మీరు ఇంకా దానికి గ్రో అయ్యేదానికి మనం డైరెక్షన్స్ ఇచ్చుకున్న కొద్దీ అది పందిరి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇలా బంచెస్గా రావాలంటే నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, సన్లైట్ ఎక్కువ ఉండాలి, వాటరింగ్ ఎక్కువ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఫ్లవర్స్ వీటికి మనం పాలినేట్ చేయక్కర్లేదు. ఆ ఫ్లవర్స్ అనేవి వాటంతట అవే పాలినేట్ అవుతాయి. ఫస్ట్లో మీకు ఫ్లవర్ డ్రూపింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే పూత ఎక్కువ రాలిపోతుంటుంది, అయ్యో ఏంటి రాలిపోతుంది, మీరు ఏం టెన్షన్ పడవద్దు. ప్లాంట్ గ్రో అయ్యే కొద్దీ కూడా మీకు ఫ్లవర్స్ నిలబడడం అనేది జరుగుతుంది. ఇంకా ప్లాంట్ చిన్నగా ఉండి పూత ఎక్కువ వచ్చేసి అవి రాలిపోతుందంటే మీరు ఏం కంగారు పడవద్దు. అవి మెల్లగా ప్లాంట్ గ్రో అయ్యే కొద్దీ ఇలా ఎక్కువ బంచెస్లో రావడం జరుగుతుంది. చూసారు కదండి ఈ చెమ్మకాయని ఎట్లా గ్రో చేసుకోవాలో. అండ్ ఇప్పటి వరకు నేను ఎట్లాంటి పెస్ వాటిని చూడలేదండి, ఇప్పటివరకు ఏ పురుగులు చీడపీడలు ఏం రాలేదు. ఐ హోప్ ఫర్దర్ ఏదైనా వస్తే మాత్రం ముందే నేను నీమ్ ఆయిల్ ఫుల్గా స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను, లేదు అంటే దశవన్న కషాయం ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ముందే ఇలా ఏదైనా రెక్కల పురుగులు రాకుండానికి స్టిక్కీ ట్రాప్ అనేది పెట్టేసి ఉంచాను ఇక్కడ. సో ఇట్లా ఈ చెమ్మకాయని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి ఈ సమ్మకాయని. అండ్ ఈ రెసిపీ ఎలా కుక్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. అలానే ఇప్పుడు గ్రో అయిన తమ్మకాయలుని SwordBeans నేను కట్ చేస్తాను, హార్వెస్ట్ చేసుకుందాం. ఐ హోప్ ఇది ఎలా గ్రో చేయాలనేది మీకు నేను తెలియచేసాను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇవి గ్రో చేస్తారని నేను ఆశిస్తున్నాను. గ్రో చేయండి, అలానే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేస్తూ ఉండండి. ఫాలో చేసి నన్ను ట్యాగ్ చేయండి, మీరు గ్రో చేసినవి నేను కూడా చూస్తాను. అలానే అలాంటివి నేను కూడా గ్రో చేయడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ మీ నుండి నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. అలానే కొత్త వెరైటీస్ మనం గ్రో చేద్దాం, ఫర్దర్ జనరేషన్స్కి దాన్ని పాస్ అవుట్ చేద్దాం. అండ్ ఎలాంటి కాయలని మనం హార్వెస్ట్ చేయాలి, ఇది చూడండి, ఇది సన్నగా ఉంది, ఇంకా ఇది గ్రో అవుతుంది మనకి. ఇట్లా ట్విస్ట్ చేస్తే ట్విస్ట్ అవుతుంది చూసారా, అలా ట్విస్ట్ అంటే అన్నీ ట్విస్ట్ అవుతాయి, కానీ ఇది చూడండి బ్రాడ్గా, ఇది బ్రాడ్గా ఉంది, ఇది బ్రాడ్గా లేదు. సో ఇది మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుందండి, మనం ఏం కంగారు పడక్కర్లేదు. అండ్ దాని తర్వాతది కూడా మనకి బాగా తయారైపోయింది. అండ్ ఇది కూడా మనం హార్వెస్ట్ చేయాలి. అండ్ ఈ రెండు చూడండి, ఇవి ఇంకా టైం పడుతుంది, అంటే మేబీ ఒక 3 డేస్ అట్లా టైం పడుతుంది. 3 డేస్ తర్వాత మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కొన్ని అన్ఈవెన్గా గ్రో అయ్యాయి చూసారా, పైన ఎక్కువ బ్రాడ్గా వచ్చేసింది, కింద మాత్రం సన్నగా ఉండిపోయింది. కొన్ని ఒక 2 డేస్ చూసిన తర్వాత ఈ కిందది మనం గ్రో అవ్వకపోతే ఇది హార్వెస్ట్ చేసేసుకోవాలండి, లేదంటే పైన ముదిరిపోతుంది, ఈ కిందది ఇలానే ఉండిపోతుంది. సో ఇంకొక 2 డేస్ చూసి నేను హార్వెస్ట్ చేస్తాను. ఇది చూసారా, ఇది కూడా అంతే, కింద గ్రో అయిపోయింది పైన గ్రో అవ్వలేదు, కానీ నేను ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇది కూడా అంతే, ఇంకొక 2 డేస్ చూస్తే మనకి హార్వెస్ట్కి తయారవుతుంది. అండ్ వాటితో పాటు ఇది కూడా కట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లోపల ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇంకా వీటికి ఒక 1 వీక్ టైం అన్నా పడుతుంది గ్రో చేసుకోవడానికి మనం.
చమ్మకాయని ఒక సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకొని మసాలా కర్రీలా వండుకుంటే చాలా బాగుంటుందంట. నేను ఇప్పటి వరకు వంకాయ సమ్మకాయ మాత్రమే వండానండి, మన వంకాయ చుక్కుడుకాయలాగా. అండ్ ఇది చూసారే, ఇవన్నీ ఈ బంచ్లో 4 తయారైపోయాయి మనకి. ఈ 4 మనం హార్వెస్ట్ చేసేస్తాం. ఒక్కొక్కసారి నేను మనకి హార్వెస్ట్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టకపోయినా చిన్న చిన్న రీల్స్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నానండి. సో మీరు మన హార్వెస్ట్ వీడియోస్ అక్కడ కూడా చూడొచ్చు. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి. సో ఇట్లా మన పూతకి ఏం కాకోకుండా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇంకొక ఇంకొకటి ఉంది. ఓ షిట్. సో ఈ బంచ్ మనం హార్వెస్ట్ చేసేసాం. ఇంకా ఇక్కడ మనకి పూత వస్తుంది చూడండి. మీకు ఇక్కడ కనపడుతుందో లేదో, ఇది అసలు ఎర్లీ స్టార్టింగ్ బడ్స్ స్టార్టింగ్లో ఇట్లా ఉంటుందన్నమాట చిన్నగా. ఐ హోప్ మీకు ఇక్కడ క్లారిటీగా రావట్లేదు. ఇది ఈ చిన్న బడ్స్ అసలు ఫస్ట్ పూత ఇట్లా స్టార్ట్ అవుతుంది, చిన్న గ్రేప్స్ బంచ్ లాగా స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలా వచ్చి ఇలా దగ్గర దగ్గరగానే వస్తాయి ఫ్రూట్స్ అన్నీ కూడా. సో ఇవి మనం నెక్స్ట్ హార్వెస్ట్కి చూసుకుందాం. అలానే నేను మీకు టర్టిల్ వైన్ ఎలా గ్రో చేయాలనేది వీడియో కూడా పెట్టాను కదండి. ఇంత చిన్న ఆటి నుండి టర్టిల్ వైన్ మళ్ళీ ఎలా రీగ్రో చేయాలనేది నేను అంటే ఇది కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇంత చిన్నది పెట్టాను కదా. సో ఇవి ఎలా ఫుల్ బంచ్ కింద గ్రో అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో మనం గ్రో చేయడానికి పెట్టుకున్నవి ఇలా ఉన్నాయి. టర్టిల్ వైన్ వీడియోలో మనం పెట్టుకున్నవి ఇట్లా ఉన్నాయన్నమాట. అండ్ ఇది మన సమ్మకాయలు. మన సమ్మకాయలు మనం హావెస్ చేసుకున్నాం. చూడండి ఎలా గ్రో అయ్యాయో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ద గ్రోవర్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.